అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా ఒక పేపర్ క్లిప్పింగ్ ఒకటి చూపిస్తాను చూడండి కరప జూలై పది ప్రభువు రమ్మన్నారంటూ అక్కా చెల్లెళ్ళు కుమార్తె వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారు ముందు రోజు జన్మదిన వేడుకలు ప్రార్థనలతో సందడి నిండిన ఇంటిలో మరునాటికల్లా ముగ్గురు మృతదేహాలై కనిపించడం తూర్పుగోదావరి జిల్లా కరప మండలం కరప గ్రామాన్ని కలవరపరిచింది కరప నేలయ్య తోటలో రాసశెట్టి సత్యవేణి సత్తి ధనలక్ష్మి ఆమె కుమార్తె వైష్ణవి ఉంటున్నారు వీరంతా యేసు ప్రభు భక్తులు ఆదివారం ధనలక్ష్మి తన కుమారుడు రఘువీరు పుట్టినరోజు సందర్భంగా తన ఇంట సువార్త కూటమి పెట్టారు అంతా హాయిగా గడిపారు తెల్లారి సోమవారం ఉదయం ఒక్కసారిగా కుటుంబ సభ్యుల ప్రవర్తనలో తేడా కనిపించింది ప్రభువు పరలోకానికి పిలుస్తున్నాడంటూ సత్యవేణి సత్తి ధనలక్ష్మి సత్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టారు ఇంటికి దుష్టశక్తులు ఆవహించాయి ప్రార్థనలు చేసి వాటిని పారద్రోలుతామంటూ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు దాకా గదిలోంచి కేకలు వినిపించి ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది అనుమానించిన ధనలక్ష్మి కుమారుడు రఘువీర్ తలుపులు కొట్టి కేకలు వేయగా లోపల నుంచి స్పందన లేదు అంతా కలిసి ఇంటి వెనక వైపునకు వెళ్ళి తలుపులను ఓడబెరికి లోపలికి ప్రవేశించారు వారు గదిలోకి వెళ్లేసరికే ముగ్గురు దోలం ఫ్యాన్కి వేలాడుతున్నారు అప్పటికే వారి ప్రాణాలు పోయినట్లు నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం అంటే క్రైస్తవ మతంలో కొంతమంది పిచ్చివాళ్ళుగా సైకోలుగా మారిపోయి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనుదనం నేను ఆయనతో కలిసి నడుస్తున్నాను ఆయన నాతో సంభాషిస్తున్నాడు నన్ను రమ్మంటున్నాడు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ వార్తలు చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ పిచ్చి వాళ్ళలాగా సైకోల్లాగా ఎందుకు మారుతున్నారో ఊరికే మారుతున్నారా లేక దీని వెనక ఏదైనా కారణం ఉందా ఒకసారి ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం కత్తి మహేష్ అనే ఆ వ్యక్తి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి బైబిల్ను తీసి చూడండి దేవుడు మాట్లాడేవాడు అండి ఆదరించేవాడు కాపాడేవాడు అద్భుతమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు అతని గురించి దేవుడు ఏం మాట్లాడంటే అతను చనిపోడు బ్రతుకుతాడతను అతను అతను బ్రతుకుతాడు నేను ఆ బిడ్డను నా కొరకు వాడుకుంటాను అని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు చూశారు కదా ఈ పాస్టర్ అంట రోజు దేవుడితో మాట్లాడతాడంట దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో యేసు ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి ఆ పాస్టర్వే అంటే ఇతను ఒక్కడే కాదు మేము అనుదినం ఏస్తో మాట్లాడుతున్నాం ఏస్తో కలిసి నడుస్తున్నాం అని చెప్పేట పాస్టర్లు చాలా మంది ఉన్నారు అయితే ఈ వీడియోలో పాస్టర్ ఏం చెప్తున్నాడు కత్తి మహేష్ గురించి అంట వీడు ప్రార్థన చేస్తున్నాడంట ప్రార్థన చేస్తుంటే అద్భుతమైనటువంటి ఆదరించేటటువంటి కాపాడేటటువంటి దేవుడు వచ్చి వీడికి అరే బాబు మహేష్ చనిపోడు వాడు బ్రతుకుతాడు ఆ బిడ్డను బ్రతికించుకుని నా కొరకు నేను వాడుకుంటాను అని చెప్పాడంట ఎప్పుడు చెప్పాడు ఈ మాట సుమారు ఒక వారం రోజుల క్రితం అంటే అప్పటికేం జరిగింది ఈ కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయ్యింది ఫస్ట్ నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడి నుంచి చెన్నై అపోలో హాస్పిటల్కి తీసిపోయారు వెళ్ళిన తర్వాత వచ్చిన వార్తలు ఏంటంటే కత్తి మహేష్కి ప్రాణాపాయం లేదు కాకపోతే కంటి చూపు పోతుందేమో ఎడమ కంటి చూపు పోవచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చినాయి ఆ తర్వాత ఏపీ గవర్నమెంటు ఈ కత్తి మహేష్ చికిత్స కోసం ఒక పదిహేడు లక్షల రూపాయలు కేటాయించింది విడుదల చేసింది ఈ రెండు చూసిన తర్వాత డాక్టర్లు చెప్పారు కదా ప్రాణాపాయం లేదని చెప్పి ఇంకేదన్నా ఖరీదైన వైద్యం అవసరమైనా కూడా గవర్నమెంటు ఏపీ గవర్నమెంట్ పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చేసింది కాబట్టి ఏది ఏమైనా సరే కత్తి మహేష్ బతుకుతాడు అని చెప్పి నిర్ధారించుకున్నటువంటి ఈ పాస్టరు దీనిని కూడా మన మత మార్పిడికి ఉపయోగించుకుందాము దీన్ని ఎందుకు వృధాగా బానియాలే దేవుడు నాకు దర్శనమిచ్చి కత్తి మహేష్ బతుకుతాడని చెప్తే రేపొద్దున ప్రవచనం నెరవేరిందని చెప్పి డంకా బజాయించుకుని చెప్పుకోవచ్చు కదా ఎందుకు వేస్ట్గా పోనవటం అని చెప్పి వెంటనే పక్కపాపిడి తీసుకుని కెమెరా ముందుకు వచ్చేసి నేను పేదం చేసుకుంటుంటే దేవుడు నాకు దర్శనమిచ్చి కత్తి మహేష్ చావుడు బతుకుతాడని చెప్పాడు ఆ బిడ్డని నేను వాడుకుంటానన్నాడు అని నాకు ప్రవచనం వచ్చింది అని చెప్పి ఈ పాస్టరు మీడియా ముందుకు వచ్చాడు సరే ఒక నాలుగైదు రోజులు గడిచిన తర్వాత మరి కత్తి మహేష్ మరణించాడని తెలిసింది దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక వీడియోలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం నేను ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యాను ఏంట్రైనా ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అంటున్నా వెనకాల చూస్తే బాత్రూమ్ గోడలలో ఉన్నాయి అవి పెట్టావే ఏంటి కత్తి మహేష్ గారు చనిపోయినారు అనే ఒక విషయాన్ని నేను చూస్తూ వచ్చాను నేనేమి స్టన్ కాలేదు ఎందుకు స్టన్ అవుతావు అయితే లేదా మధ్యలో ఏడవ తారీఖున ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు కత్తి మహేష్ గారి గురించి దేవుడు మాట మాట్లాడారు మాట్లాడిన తర్వాత దాన్ని తెలియచేయమని మాట్లాడుతూ వచ్చారు దాన్ని తెలియచేయి అని మాట్లాడితే నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడ చేయాలి ఏమి చేయాలో అర్థం కాక ఆ వీడియోను నేను మీకు తెలియచేయలేకపోతూ వచ్చా ఇక్కడ చూడండి కామెడీ ముందేమో అతను బ్రతుకుతాడు చనిపోడని చెప్పి దేవుడు నాకు చెప్పాడని చెప్పి వీడియోలోకి వచ్చాడా తర్వాత అంట మళ్ళీ ఏడో తారీఖు వచ్చి అబ్బాయి అబ్బాయి బతకడో అడు చచ్చిపోతాడని చెప్పి వీడితో చెప్పాడంట కానీ ఆ మాట వీడు బయటకు వచ్చి చెప్పడానికి వీడికి తీరికలేదంట లేదంట టైం దొరకలేదంట వీడికి అందుకే చెప్పలేకపోయాడంట పోని నీకు టైం దొరకలేదురా నీకు అంత ఖాళీ లేకుండా తీరిక లేకుండా ఉన్నావు కానీ మొదట బతుకుతాడని చెప్పినోడు మళ్ళీ ఏడో తారీఖు వచ్చి చచ్చిపోతాను ఎందుకు చెప్పాడు అంటే మీ దేవుడికి క్లారిటీ లేదా అబద్ధాలు చెప్తున్నాడా ఒరే పోనీ మీ ఏసు నీతో మాట్లాడాడని చెప్పి నమ్ముదావురా ఎప్పుడు నమ్ముదాం ఇప్పుడు నువ్వు లైవ్లో ఉన్నావు కదా లైవ్లో తీసుకుపోయే ఏసుని లైవ్లోకి వచ్చి వేసు అవును నేను వీటితో రోజు మాట్లాడుతున్నాను రోజు టచ్లో ఉంటాను రోజు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తా ఉంటాను ఈరోజు ఏం అని చెప్పి వేస్తూ అని చెప్పించు ఏ రాడా లైవ్లోకి రోజు జనాలకి ఎంతమంది డౌట్ వచ్చింది మరి నేను తిట్టిపోస్తున్నారు ఇప్పుడు దాకా నీ మాట నమ్మిన గొర్రెలు కూడా ఇదంతా ట్రాష్ కొట్టి పోటం అని చెప్పి అర్థం చేసుకుంటున్నారు మరి నీ కాపురం చెడిపోయేలా ఉంది కదా నీ కాపురం నిలబెట్టడానికి రావాలిగా మరి లైవ్లోకి రాడా ఏడవ తారీఖున దేవుడు మాట్లాడుతూ వచ్చారండి కత్తి మహేష్ గారి గురించి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడారు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడారు ఆ వ్యక్తి గురించి నేను తర్వాత మీకు తెలియజేస్తాను ఓరి రి నాయను ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాడంట అయ్యో ఎసరు పెట్టాడు మళ్ళీ దేవుడు మాట్లాడిన మాట ఏంటి అంటే అతడు చావడు అని కాదు కానీ కొంతకాలం బ్రతుకుతాడు అతి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించద్దండి కొంతకాలం జీవిస్తాడు పూర్తిగా చనిపోకుండా మరణించి మనిషి ఏ మనిషి కూడా ఉండడు చూసారా ఇక్కడ ఎట్లా మాటలు మారుస్తున్నాడో వీళ్ళ ఏసి చెప్పిందంట అతను చావడు అని కాదంట కొంతకాలం బ్రతుకుతాడంట ఎంతకాలం బ్రతికాడరా ఓ ముప్పై నలభై సంవత్సరాలు బతికాడా పది రోజులే కదరా అది కూడా బెడ్ మీదే ఉన్నాడు కాలు కింద పెట్టలేదు తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు అన్నారంట అలాగే ఇప్పుడు మీ దేవుడు కృప వల్ల పన్నెండు రోజులు హాస్పిటల్ బెడ్ మీద బ్రతకగలిగాడు అనమాట ఇక అంతకుమించి పవర్ సరిపోవాలా మీ దేవుడికి కనీసం హాస్పిటల్ నుంచి ఇంటికన్నా తీసుకురావాలి కదరా దీన్నే మహిమంటారా ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకూడదు మనం ఏమి చేసినా కక్షచేతనైనను మిషచేతనైనను స్వార్థ ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి దాని కొరకే మనం పాటు పడాలి అది వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళ వ్యూహం ఇక్కడ చెప్తున్నాడు చూడండి అంటే క్రైస్తవులకి చెప్తున్నాడు అనమాట వాళ్ళ భాషలో అర్థమయ్యేలాగా మనం ఏం చేసైనా సరే కక్షచేతనైనను మిషచేతనైనను అంటే మోసం చేసైనా సరే అబద్ధాలు చెప్పైనా సరే ఆత్మలను రక్షించాలి సువార్త ప్రకటించాలి అంటే మత మార్పిళ్ళు చేయాలి కాబట్టి దేవుడు నాకు కనపడ్డాడు దర్శనమిచ్చాడని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని నాటకాలు అయినా ఎన్ని దొంగలు వేసినా అవన్నీ ఆత్మలను రక్షించడానికే అంటే మతమారి పిల్లలు చేయడానికే కాబట్టి అది తప్పు కాదు అది దేవుడు పని అని చెప్తున్నాడు వీడు దీనిని కొంతమంది క్రైస్తవులు ఆమోదించవచ్చు కూడా ఎందుకంటే చాలామంది పాస్టర్లు వాళ్ళు చేసే మోసాలను కవర్ చేసుకోవడానికి బైబిల్లో ఏ విధము చేతనైననో కొందరిని రక్షించవలనో అని పౌరు చెప్పినటువంటి వాక్యం ఒకటి ఉంటుంది కదా దాన్ని ఆదర్శంగా తీసుకుని పౌలే అని అబద్ధాలు చెప్పాడే పౌలే అని నాటకాలు వేశాడే ఇక మనం ఎంత మనం చెప్పే ఏ ఏపాటివి అని చెప్పి వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు అనమాట అంటే వీళ్ళని అబద్ధాలు ఆడండి నాటకాలు వేయండి మోసాలు చేయండి జనాలని మాయ చేసి మబ్బిపెట్టి మతమార్పిల్లు చేయండి అని చెప్పి బైబిలే సెలవిస్తుంది అని వీళ్ళే చెప్పుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళే కాదండి తీవ్రవాదులు ఉన్నారు ఆత్మాహుతి దాడులు చేస్తారు చంపేస్తూ ఉంటారు అమాయకుల్ని కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసే సరైన పనే వాళ్ళు లోక కళ్యాణం చేస్తున్నామని అనుకుంటారు దేవుడి పని చేస్తున్నామని అనుకుంటారు అవిశ్వాసుల్ని మా దేవుడు చంపమన్నాడు వాళ్ళని చంపితే స్వర్గంలో మాకు డెబ్బై రెండు మంది కన్యలతో మంచి విందు విలాసాలు ఏర్పాటు చేస్తా అన్నాడు అని వాళ్ళ దేవుడే చెప్పాడనే నమ్మకంతో వీళ్ళు చచ్చిపోతూ ఇంకొంతమందిని చంపుతున్నారు ఆ తీవ్రవాదుల దృష్టిలో వాళ్ళు ఎలా అయితే కరెక్టో ఈ పాస్టర్ల దృష్టిలో కూడా వీళ్ళు చేసేది లోక కళ్యాణమే ఇంతమందిని మాయ చేసి మబ్బి పెట్టి మతమారి పెళ్లి చేస్తే అది దేవుడికి ఇష్టమో దేవుడి పని అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు లోపల కత్తి మహేష్ గురించి నాకు అవసరమా చెప్పడం నాకేమైనా డబ్బులు ఇస్తాడా ఆయన నీకు కత్తి మహేష్ డబ్బులు ఇస్తాడని కాదురా దీన్ని ఒక ప్రవచనంలాగా చెప్పి నీ ఖాతాలో వేసుకుంటే పది మంది గొర్రెలు నమ్మి మా అయ్యగారు దేవుడు ప్రతినిధి దేవుడితో రోజు మాట్లాడే ప్రవక్త అని చెప్పి దశమి భాగాలు సమర్పించుకుంటారో ఇంకొక రూపంలో డబ్బులు వస్తాయని నీకు ఆ మాత్రం తెలీదా అదీగాక రేపు పొద్దున కత్తి మహేష్ బతికిన తర్వాత మహేష్ మహేష్ నువ్వు బతుకుతావని చెప్పి నేను ముందే చెప్పాను దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నువ్వు కూడా మారు మనసు పొంది దేవుడి కోసం బతుకు దేవుడి కోసం పని చేయి అని చెప్పి ఆయన్ని యూజ్ చేసుకుని కూడా మళ్ళీ కాస్త మతమార్పిడి వ్యాపారం చేసుకోవచ్చు అని అతి తెలివి కాకపోతే అది బెరిసి కొట్టింది దేవుని నామము అన్ని జీవునులు ఎదుట క్రైస్తవులు ఎదుట నామకార్థ క్రైస్తవులు ఎదుట పాలు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విషయం తెలియజేస్తున్నాను ఇక్కడ ముందల కాలకు బంధాలు వేస్తున్నాడు అంటే ఈ మాటలు నమ్మకపోతే ఇప్పుడు వీడిని ప్రశ్నిస్తే నామకార్థ క్రైస్తవులు అనమాట అంటే వీడిని ప్రశ్నించకూడదే కా అదేంటిరా మొన్న అట్లా చెప్పా ఎట్లా జరిగింది కదా అని చెప్పి వాడుకని డౌట్ వస్తే నువ్వు నామకార్థ క్రైస్తవుడివి అంటాడు దాని తర్వాత ఇంకొక పదం వాడతారు చూడండి దేవుని సేవ చేసే వారి మీద సాతాను ఎప్పుడు దాడి చేస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు సేవ చేసి బలంగా చేసేవారి మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు అది గది చూసారా సైతాన్ వీళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రం అనమాట ఎవరికైనా కాస్త తార్కికంగా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు కదా ఇది న్యాయం కాదు కదా ఇది తప్పు కదా అని కామన్ సెన్స్తో అనిపించింది అనుకోండి రే నిన్ను సైతాన్ శోధిస్తుందిరా సైతాన్ నిన్ను లాకపోతుందే లేదా పాస్ట్రేతన దొంగతనం చేసి వ్యభిచారం చేసి రేప్ చేసి దొరికిపోయాడు అనుకోండి సాతాను నా మీద దాడి చేస్తుందిరా నా మీద పగబట్టింది ఎందుకంటే దేవుడి సేవ నేను ఎక్కువగా చేస్తున్నాను అది సాతాన్కి నచ్చట్లేదు అందుకని నన్ను చెడుగా చిత్రీకరించి నా పరిచర్య ఆపేయాలని చెప్పి సాతాను నాపై కుట్రబండింది కాబట్టి ఆ సాతాను వలలో పడద్రా నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పి వీళ్ళు వాడుకునేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం సైతం జనాలకు ఎప్పుడన్నా కాస్త తెలివి మేల్కొంది ఆలోచన మేల్కొంది అన్నప్పుడు వీళ్ళు ఈ సైతాన్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడతారన్నమాట అంటే అటు ఏసు పేరుతోనూ ఇటు సైతాన్ పేరుతో రెండింటితోనూ వీళ్ళు జనాలని ఆ గొర్రెలను భయపెడతా ఉంటారు కత్తి మహర్షి గారు చనిపోయినారు ఎలా జీవించాలి ఆ కుటుంబం ఎలా పోషించబడాలనే ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఉన్నదానికంటే తను ఉన్నదానికంటే రెండంతల ఆశీర్వాదం దేవుడిస్తాడు రెండంతలుగా కాపాడుతాడు బలపరుస్తాడు ఒరే నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా కత్తి మహేష్ పోయిన తర్వాత ఆ కుటుంబానికి దరిద్రం వదిలిపోయింది అన్నట్టుగా చెప్తున్నావు ఈ కత్తి మహేష్ గారి గురించి వీడియో ఏర్పాటు చేస్తాం ఒకటి పెట్టాం అది కొన్ని వీడియోస్ డిలీట్ చేసే క్రమంలో ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది ఇంకోసారి కొన్ని వీడియోస్ డిలీట్ చేసే క్రమంలో ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోతున్నాయి ఈడు నక్క తెలియతేటలు చూడండి వీడు కత్తి మహేష్ బతుకుతాడు అని చెప్పినటువంటి వీడియో డిలీట్ చేసేసి కొన్ని వీడియోలు డిలీట్ చేసే క్రమంలో అది కూడా ఎగిరిపోయింది అంటున్నాడు అసలు నీకు జనం మీద నీకున్న అభిప్రాయం ఏంటి చెప్పరా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా వీడు తానా తందానా అని చెప్పి గొర్రెలాగా తలుపుతారనే కదా అదే కదా నీ నమ్మకం లేకపోతే ఎంత ధైర్యంగా అసలు పబ్లిక్లోకి రాగలుగుతామంటారు నువ్వు దేవ మీరు ఏది చెప్తారు అది చెల్లి చలి చేయడానికి నేను ఒక గాడిదగా నీ దగ్గర ఉండడానికి సాయం నీ మాట వినడానికి కృప కృపచున్నా వేడుకుంటూ ఇదొక్కటి కరెక్ట్గా చెప్పుకున్నవా నువ్వు గాడిదని అందరు బోన్ చేశారా చాలా సంతోషం వన్ ఇయర్ బాబు థైరాయిడ్ హాస్పిటల్లో ఉన్నాడు అమ్మ శివ పార్వతి పరిశుద్ధుడ మీ చిన్న గొప్ప రక్షణ పడుస్తావు శివపార్వతి నినాపం చేసుకోండి వన్ ఇయర్ బాబు థైరాయిడ్ హాస్పిటల్ ఉన్నాడు అయ్యా స్వస్థపరచన్న ఆయన ప్లీజ్ ప్రభా విడుదల దయచేయండి ఒరే నువ్వు ఆ పిల్లోడి గురించి చేస్తుంటే భయం ఏస్తుందిరా బాబు ప్రభాస్ లాగా సెవెంటీన్ చిల్డ్రన్స్ కోవిడ్ బా పదిహేడు మంది పిల్లలకు కోవిడ్ దేవుడు వారందరినీ స్వస్థపరుస్తాడమ్మా భయపడద్దు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు కారం జరిగిస్తాడు ఆయన త్వరగా ఆ పదిహేడు మంది పదిహేడు మంది మంచి సహాయం దేవుడు చేస్తాడు భయపడొద్దమ్మా చిన్నపిల్లలు నా ఎద్దకు రానివడే అన్న దేవుడిని చెప్పాడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తా ఉంటాడు ఏంటిరా చిన్నపిల్లలు నా ఎద్దకు రానివ్వండి అన్నాడని చెప్పి పంపించేద్దాం అనుకుంటున్నావు ఏంటి కత్తి మహేష్ విషయం కార్యం జరిగించాడుగా మళ్ళీ ఈ పిల్లల జోలికి ఎందుకురా బాబు నీకు నమస్కారం ఇది ఈ పాస్టర్ల బండారం నంగనాచి చీర నడీదులో ఊడిందంట అలాగే వీళ్ళు చెప్పే బడాయి మాటలన్నీ ఎప్పటికప్పుడు జనాలు గమనిస్తున్నా చీ కొడుతున్నా సిగ్గు సెరవ లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చి అబద్ధాలు చెప్తానే ఉంటారు వీళ్ళు చెప్పే అబద్ధ మాటలు నమ్మి వీళ్ళు చెప్పేదంతా నిజమే అనుకుని కొంతమంది వాళ్ళ మైకంలో పడిపోయి ఇంకేముంది మా అయ్యగారితో మాట్లాడిన దేవుడు మాతో మాత్రం మాట్లాడ్డా ఏంటి నేను ఇంకా ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోతాడు ఏమమ్మా అత్తమ్మా బాగున్నావా పిల్లలు బాగున్నారని చెప్పి వెంటనే నాకు ఫోన్ చేస్తాడు అనేటటువంటి పిచ్చి నమ్మకాలతో మూఢనమ్మకాలతో ఏకాంత ప్రార్థనలు అని చెప్పి ఇంట్లోకి పోయి తలుపులేసుకుని పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ పెద్ద పెద్దగా కేకలేస్తూ ఒక రకమైనటువంటి సైకోయిజంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇందులో పరిస్థితి విషమించి బాగా సీరియస్ అయిన వాళ్ళ విషయాలు మనకు తెలుస్తున్నాయి వార్తల్లో చనిపోయిన వాళ్ళ విషయాలు తెలుస్తున్నాయి వార్తల్లో కాస్త ఒక మోస్తరుగా మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళ వివరాలు వార్తల్లో రావు కాబట్టి వాళ్ళు పిచ్చివాళ్ళుగా ఈ మానసిక చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి క్రైస్తవ సోదరులరా మీరు మతం మారి ఒక పెద్ద బురదలో దిగార పెద్ద తప్పు చేశారు పోని మీ యొక్క కర్మఫలం ఎట్లా ఉందో మరి వెళ్తే వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ గొర్రెల్లా తయారవకుండా కాస్త విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించండి ఈ పాస్టర్లు చెప్పే ప్రతి మాటని నిజమనుకుని నమ్మి మీ జీవితాలు ఆగమాగం చేసుకోవద్దు అలాగే హిందూ సోదరులరా మీ దగ్గరికి కూడా ఈ మాఫియా ఏదో ఒకరోజు వస్తుంది అప్పుడు వాళ్ళ బుట్టలో పడొద్దు జాగ్రత్తగా ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై